తెలుగు లోగిళ్ళు సంపదల సంతోషాలతో ఆనందంగా జరుపుకునే ఏకైక పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఈ మాసం మొదలవడమే తరువాయి పూలకు ఎక్కడా లేని గిరాకీ వస్తోంది. అంగళ్ళు కొత్త శోభను సంతరించుకుంటాయి. ప్రత్యేకంగా సంక్రాంతి 3 రోజుల పర్వదినంలో బంతిపూల వాడకం విరివిగా కనిపిస్తుంది. ఏ ముంగిట తొంగి చూసినా, లోగిలి ముందు ముగ్గును గమనించినా బంతిపూల అలంకరణ ప్రధానంగా కనిపిస్తుంది. పండుగ మార్కెట్ దృష్ట్యా బంతిపూలు పండించిన ఓరుగల్లు రైతులు మంచి లాభాలను గడిస్తున్నారు. పూల మార్కెట్ ఆశాజనకంగా ఉండడం వల్ల రైతుల జేబుల్లో కాసుల గలగల స్పష్టంగా కనిపిస్తోంది. సందర్భం ఏదైనా ముందుగా వినియోగదారు కొనే వస్తువు పుష్పాలు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగల విషయంలోనైతే మార్గశిరం మొదలు పుష్యమాసం వచ్చేంతవరకు పూలకు భలే గిరాకీ ఉంటుంది. సంక్రాంతి 3 రోజులైతే రైతు ఇంటి ముందు కళ్లాపిలో రంగవల్లుల్లో కనుమ విందు చేసే కుసుమాలది ప్రత్యేక స్థానం. ఈ పర్వదినం సందర్భంగా బంతులు, చామంతులు సహా వివిధ రకాల పూబాలలతో ముంగిళ్లకు తోరణాలు కడతారు. వీటన్నింటిలో కనుల విందు చేసేది వికసించిన కుసుమ పరిమళాలే. ఫలితంగా మొన్నటి వరకు ఓ మోస్తరుగా సాగిన పూల విపణి ఒక్కసారిగా పుంజుకోవడం పూల సాగుదారులకు కలిసొచ్చింది. ప్రత్యేకంగా సంక్రాంతి మార్కెట్ దృష్ట్యా బంతిపూలు సాగు చేసిన ఓరుగల్లు రైతులకు పండుగ గిరాకీ బాగానే కలిసొచ్చింది. వర్ధన్నపేట, ఉప్పరపల్లి, సంగెం మండలాల్లోని రైతులు బంతి, చామంతి, కారంబంతి వంటి రకాలను సాగుచేశారు. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండటం వల్ల సంక్రాంతి పూల డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుంది. స్థానిక వ్యాపారులతో పాటు పొరుగు జిల్లాలకు ఎగుమతులు జోరందుకోవడం వల్ల ముద్దబంతులు రైతులకు లాభాల పంట పండిస్తున్నాయి. ఫలితంగా కొందరు 4-5 క్వింటాలలో బంతిపూలు సాగుచేస్తుండగా మరికొందరు పత్తి, మిరప చేలల్లో అంతర పంటగా సాగుచేసి లాభాలు గడించడం విశేషం. అరెకరం అంతా బంతిపూల తోట వేశాను. బాగా ఉంది పంట. వరంగల్ నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి మా దగ్గర నుంచి తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. బాగానే లాభాలు చేకూరుతున్నాయి. ఈ పూల పంటలు లాభకరంగా ఉన్నాయి. బంతిపూలు కానీ ఇంకా ఏ పూలు కానీ వేసినా కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పి సేల్స్ బాగానే ఉంటుంది. అందుగురించి నేను బంతిపూలు ఎందుకని నేను బంతిపూలు వేయడం జరిగింది. వ్యయ ప్రయాసలకొచ్చి పూలను పండిస్తోన్న రైతులకు ప్రత్యేక సందర్భాల్లో మినహా మిగతా రోజుల్లో అమ్మి సొమ్ము చేసుకోవడమంటే తలకుమించిన భారం. ఈ ఏడాది కష్టనష్టాల కోర్చి పండించిన తమకు పూల మార్కెట్ బాగానే కలిసొచ్చిందని కర్షకులు చెబుతున్నారు. మామిడి తోటలో కూడా కొన్ని సాలలో కూడా తక్కువ పెట్టుబడితో జీవన ఉపాధి కొరకు చేసుకుంటున్నటువంటి పనిది. బంతిపూలు వేయడం వల్ల ప్రతి పండుగకు కానీ ప్రతి విషయానికి కానీ చాలా మంది వచ్చి మా దగ్గర బంతిపూలు కొనుక్కోపోవడం జరుగుతుంది. మేము ఎకరం అంతా బంతిపూల తోట పెట్టడం జరిగింది. వ్యాపారులు సైతం పండుగ మార్కెట్ ఆశాజనకంగానే ఉందంటున్నారు. ఒక్క ఓరుగలు నుంచే 15-20 క్వింటాళ్ల పూలు వివిధ జిల్లాలకు తరలిపోతున్నాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. వర్ధన్నపేట గ్రామం లోపల బంతి పూలు, బంతినార పూలు సాధారణంగా అధికంగా పూలు పూయడం జరిగింది. వాళ్ళ దగ్గర నేను కొనుగోలు చేసుకుంటూ ప్రతిరోజు ఒక 10-20 క్వింటాల బంతి పూలు తీసుకుపోయి సిటీలో విక్రయించడం జరుగుతుంది. ఈ పండుగలకు చాలా పవిత్రమైన పండుగలకు ఈ యొక్క బంతిపూలను దేవుళ్ళ దగ్గర పెట్టడం కానీ, దర్వాజలు కట్టడం కానీ వాటి కానీ యూజ్ చేసుకుంటారు, ఉపయోగించుకుంటారు. ప్రభుత్వ మార్కెట్ కమిటీలు పూల రైతుల కష్టాలు గుర్తించి విపణి కష్టాలను పరిష్కరిస్తే ప్రతిరోజు తమ ముంగిళ్లలో సంక్రాంతి క్రాంతి ప్రసరిస్తుందని తెలంగాణ పూల రైతులు ఆశిస్తున్నారు.